పోలింగ్ సర్వం సిద్ధమైంది. ఈసారి లోక్సభ ఎన్నికలతో పాటు దేశంలో సిక్కిం, ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్లో అసెంబ్లీకి ఈసీ ఎన్నికలు నిర్వహించింది. వీటితో పాటు దేశంలో పలు కారణాలతో 26 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికలు జరగనున్నాయి. రేపు 5 దశ పోలింగ్ ఉండడంతో ఈసీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. దేశంలో మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఈ దశలో కేవలం 49 పార్లమెంట్ నియోజకవర్గాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 5 దశలో మొత్తంగా 8 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో అన్ని స్థానాలకు జూన్ 1వ తేదీన ఎన్నికలు ముగుస్తాయి. అనంతరం జూన్ 4న రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. దేశంలో 543 స్థానాల్లో 412 జనరల్, 84 షెడ్యూల్ కులాలు, 47 షెడ్యూల్ తెగలకు పార్లమెంట్ రిజర్వ్ చేస్తుంది. ఐదో దశ పోలింగ్ రేపు జరగనుండగా ఏప్రిల్ 26న ఈ దశ పార్లమెంట్ స్థానాలకు గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అభ్యర్థుల నామినేషన్ మే 3నే ముగియడంతో ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ దశలో బీహార్లో 5 స్థానాలకు, జార్ఖండ్లో 3 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇక మహారాష్ట్రలో 13 స్థానాలకు, ఒడిశాలో 5 స్థానాలకు, యూపీలో 14 పార్లమెంట్ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో 7, జమ్మూకాశ్మీర్లో 1 నియోజకవర్గానికి, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ప్రస్తుతం 7 దశల్లో పోలింగ్ జరుగుతోంది. అందులో తొలి దశలు 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ స్థానాలకు, రెండో దశలో 13 రాష్ట్రాల్లో 89 లోక్సభ స్థానాలకు, మూడో దశలో 12 రాష్ట్రాల్లో 94 లోక్సభ స్థానాలకు, నాలుగో దశలో 10 రాష్ట్రాల్లో 96 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇక ప్రస్తుతం 5 దశలో 8 రాష్ట్రాల్లో 49 లోక్సభ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. 6 దశలో 7 రాష్ట్రాల్లో 57 స్థానాలతో పాటు 7 దశలో 8 రాష్ట్రాల్లో 57 లోక్సభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల్లో మొదటిసారిగా సుమారుగా 1.5 కోటి మంది యువత ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడైనా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా, ఎన్నికల తాయిలాలకు పాల్పడినా తమకు ఫిర్యాదు చేయాలని ఈసీ ప్రకటించింది. అందులో భాగంగా సీ విజిల్ అనే కొత్త విధానం ఎన్నికల్లో తీసుకొచ్చింది. భారతదేశంలో ఏ పౌరుడైనా ఎన్నికల సంఘానికి ఈ యాప్తో ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. ఇక దేశంలో 5 దశ పోలింగ్ సర్వం సిద్ధమైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి మా కరస్పాండెంట్ రామకృష్ణ చేరుతున్నారు. గుడ్ మార్నింగ్ రామకృష్ణ. సో రేపటి ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చెప్పింది ఈసీ? ఈ నెల 20న 5వ విడత పోలింగ్ జరగనుంది. మరి 5వ దశలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 695 మంది అభ్యర్థులు ఉన్నారు. మరి ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, కాశ్మీర్లో 1, లడఖ్లో తనని ఎన్నికలు జరగబోతున్నాయి. 5వ విడత ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే 4వ విడతలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో 5వ విడత విషయంలో చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలోని నిర్వచన సదన్ నుంచి నేరుగా మొత్తంగా హోటల్ ఈ ఎన్నికల ప్రక్రియను చెక్ చేస్తుంది, పర్యవేక్షిస్తుంది. మరి ఏ విధంగా జరగబోతుంది, ఎక్కడెక్కడ సంఖ్యాత్మక ప్రాంతాలను మీన్ అబ్జర్వేషన్ బెటర్ ఉంది. ఇప్పటికీ ఆ రాష్ట్రాల బీజేపీ సీఎస్ కూడా స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.